हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानंद माधवं श्रीचैतन्य ईश्वरं हरि ओं तत्सत् ओम अज्ञानदिविरांधस्य ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादिपाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवास आदि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा की मन क्लास लो जंबू द्वीपंलो उंडे वासुल योक्का प्रार्थनलु विंटु మనం చెప్పుకునేటువంటి స్కందము ఐదవ స్కందములోని 18వ అధ్యాయం. అయితే మనం చూసాం ఒక్కొక్క ప్రార్థన కూడా చాలా 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 శక్తివంతంగా ఉన్నాయి, ఒకటికి మించి ఒకటి ఉన్నాయి. ఇలా కాబట్టి చాలా సమయం కూడా పట్టేస్తున్నాయి ఒక్కొక్క ఈ శ్లోకాలు కూడా. ఇవాళ రాబోయే శ్లోకాలు నిన్న మనం విన్న శ్లోకాల కన్నా ఇంకా బాగున్నాయి, ఇంకా చాలా 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 బాగున్నాయి. సో అందరూ కూడా మీరు క్లాస్ చాలా జాగ్రత్తగా వినండి, భగవంతుడిని బాగా తలుచుకొని భగవంతుని భక్తి చేయండి, శ్రవణం చేయండి. స్టార్ట్ చేద్దాము 18వ అధ్యాయము. ఈ అధ్యాయంలో జంబూ ద్వీపంలో ఉండేటువంటి వాసులందరూ ప్రార్థనలు చేస్తున్నారు. అయితే మనం చూసాము హయశీర్ష అని హయశీర్ష భగవానుడు, హయశీర్ష భగవానుడికి భద్రశ్రవణుడు చేసినటువంటి ప్రార్థనలు. అదెక్కడ భద్రాశ్వ వర్షములో హయశీర్షుడికి చేసినటువంటి ప్రార్థనలు ఎవరు చేశారు? భద్రశ్రవణుడు చేశాడు. తర్వాత ప్రహ్లాదుడు నృసింహదేవుడికి చేసినటువంటి ప్రార్థనలు ఎక్కడ? హరివర్షములు. అది నిన్న మనం చెప్పుకున్నాం, ఇవాళ కూడా మనం అదే చెప్పుకోబోదు. ప్రహ్లాదుడు ప్రార్థన చేసినప్పుడు చాలా పవర్ఫుల్ గా చేస్తాడు, ఆయన స్మూత్ గా ఉండవు, ఆయన చాలా గట్టిగా ఉంటారు, పవర్ఫుల్, ఎందుకంటే ఆయన ప్యూర్ డివోటీ కదా. కాబట్టి ఆయన శ్లోకాలు కూడా చాలా పవర్గా ఉంటాయి. సో మన అందరి అదృష్టం భగవంతుడు ఎంత కరుణ ఉంటే మనకి భాగవతం వినడానికి ఛాన్స్ దొరికింది. సో ఇది నా అదృష్టం అని నేను అనుకుంటున్నాను. మీ అందరూ ఉన్నారు, సో మీరందరూ వింటున్నారు, నాకు చెప్పడానికి అవకాశం ఇప్పించారు. సో మీ అందరికీ ధన్యవాదాలు. మొదలు పెడదాము ఇవాళ ఈ శ్లోకాలని. ఫస్ట్ మొదలు పెట్టేసి వచ్చేసి మనం నిన్న 5 నుంచి 9 వరకు చెప్తుంది. అందులో ప్రహ్లాదుడు జస్ట్ స్టార్ట్ అయ్యాయి 7, 8, 9 వరకు అయింది. ఇవాళ 10 నుంచి మొదలవుతుంది. ఎస్ స్టార్ట్ చేద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చాలా చాలా మంచి శ్లోకాలు ఉన్నాయి ఇవాళ. ఎస్ ఎస్ 10వ అసలు అద్భుతం ఏంటంటే ఎవరికి కూడా మనందరికీ సంస్కృతము మన ప్రాథమిక భాష కాదు, అంటే మనం ఏమి వాడుకలో వాడి సంస్కృత పండితులం కాదు. అయినప్పటికీ ఈ పుస్తకాలు ఎంత చక్కగా ప్రభుపాదుల గారు దీనికి అనువాదము మరియు టీకాని రాశారు భాష్యం, అంటే మనకు అది సులభంగా అర్థమయ్యేలాగా రాశారు, అంటే మనం కూడా ఆస్వాదించేలాగా మూల భాగవతాన్ని మనకి చాలా దగ్గరికి తెచ్చిపెట్టారు.
ప్రభుపాదుల వారు. అది ఇంతకు ముందు ఎప్పుడు ఇది జరగల. ఎప్పుడైనా భాగవతం చదవాలంటే మనం మన భాషలో ట్రాన్స్లేట్ చేసిన భాగవతాన్ని చదవడానికి ప్రయత్నం చేస్తాం, కానీ అందులో ఈ పవర్ ఉండదు. ఎందుకంటే అప్పుడప్పుడు అలా ట్రాన్స్లేషన్ చేసిన వాళ్ళు కొద్దిగా పవర్ తగ్గించవచ్చు. అంటే ఇక్కడ ఉండే పవర్ వాళ్ళు రియలైజ్ అయ్యి ఉండకపోవచ్చు. ఎందుకంటే భాగవతంలో ఉండే శ్లోకాలు ఎవరికి అర్థం కావాలి? భాగవతంలో ఉండే శ్లోకాలు కేవలం శుకుడికి అర్థమైనవి, శివుడికి అర్థమైనవి, అలాగా చాలా వేరే లెవెల్లో ఉంటాయి. అది సామాన్యంగా మనం భౌతికంగా వేరే విధంగా ఏ విధంగా మనం అర్థం చేసుకోలేం. దాన్ని ట్రూ ట్రాన్స్లేషన్ చేయడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి ఒరిజినల్ ఒరిజినలే. సో ఎంత బాగుంటాయి మీకు ఒరిజినల్ యొక్క గొప్పతనం వాళ్ళు తెలుసు చూద్దాం. స్టార్ట్ చేద్దాము. మాగార దారాత్మజవిత్త బంధుషు సంభోజది స్యాద్ భగవత్ ప్రియేషు నః. యః ప్రాణవృత్యా పరితుష్ట ఆత్మవాన్. సిద్ధ్యత్యదూరాన్న తతేంద్రియ ప్రియః. మీకు వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ కూడా చదువుతాను, ఎందుకంటే ఈ శ్లోకం చాలా బాగుంది. అందుకని మా అంటే వలదు, అగార గృహం, అగారం అంటే గృహం, దార దార అంటే భార్య అనమాట, ఆత్మజ అంటే సంతానం, విత్త అంటే ధనము, బంధుషు అంటే మిత్రులు, బంధువులు అనమాట, సంఘ సాంగత్యము లేదా ఆసక్తి, యది ఒకవేళ, స్యాత్ కలుగుగాక, భగవత్ ప్రియేషు భగవంతుడే పరమ ప్రియుడైన వారి పట్ల, నహ మాకు, యహ ఎవడైతే ప్రాణవృత్యా కేవలము జీవితావసరములచే పరితుష్ట సంతుష్టుడగును, ఆత్మవాన్ మనస్సును నిగ్రహించిన వాడు, ఆత్మదర్శి సిద్ధ్యతి కృతకృత్యుడగును, అధురాత్ శీఘ్రము నా కాడు, తథా అంతగా ఇంద్రియ ప్రియ ఇంద్రియ భోగాను రప్తు. ఎస్, ఈ ట్రాన్స్లేషన్ మరియు భాష్యం. ఎస్ రమేష్ ప్రభు చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామ. హరే కృష్ణ రావు వచ్చినప్తమై అంబల వచ్చిన ప్రభుజీ శ్రీమద్ దేవ. గృహము, భార్య, సంతానము, మిత్రులు, ధనము, బంధాద్వులను గూడిన కుటుంబమనడి కారాగారం పట్ల మాకెన్నడూ ఆకర్షణ కలుగరాదని మేము ప్రార్థించుచున్నాము. మా ఎండి దేని ఆసక్తి ఉన్నచో కేవలము శ్రీకృష్ణుడే పరమ ప్రియమిత్రుడే యుండి భాగవతుల యెడ అది కలుగుగాక. నిజముగా ఆత్మదర్శి అయిన వాడు, మనస్సును నిగ్రహించిన వాడు, జీవితపు కనీస అవసరములతోనే పూర్తిగా సంతుష్టుడై ఇంద్రియ భోగమునకు యత్నింపకుండాను అట్టివాడు భక్తి యుగమున శీఘ్రగతిని పురోగమించగా లౌకిక ఆసక్తులైన వారికి దాని యందు పురోగతి మిగుల కష్టతరమగును. హరే కృష్ణ గారు భాష చదవమంటారు ప్రభుజీ? జయ శ్రీ ప్రభు. వైష్ణవుని అనగా కృష్ణ భక్తి భావన యుతుడు, కర్తవ్యమేమిటో వేవింపడని శ్రీ చైతన్య మహాప్రభువును అర్థించినప్పుడు వెంటనే ఆయన అసంగ త్యాగ ఈ వైష్ణవ ఆచార అని ప్రత్యుత్తరమిచ్చిరి. కృష్ణ భక్తులు కానివారు భార్యాపుత్ర విత్తాది లౌకిక విషయములందు అధికాసక్తులైన వారనగు జనుల సాంగత్యమును విడినాటుటియే వైష్ణవుని ప్రప్రథమ కర్తవ్యము. లౌకిక జీవనాసక్తులకు అభక్తుల సాంగత్యమునకు తాను దూరము కావాలని భక్త ప్రహ్లాదుడు భగవంతుని ప్రార్థించుచున్నాడు. ఒకవేళ అతని యందు ఏదేని ఆసక్తి ఉన్నచో అది కేవలము భక్తుల ఎడనే కలుగవలనని అతడు తలచెను. అనవసరముగా ఇంద్రియ భోగ కోరికలను పెంచుకొనుటను భక్తుడు ఎన్నడను ఇష్టపడడు. భౌతిక జగత్తునందు ఉన్నంత వరకు భౌతిక దేహము ఉండియే తీరును.
భక్తి యోగ నిర్వహణమునకై దానిని చక్కగా పోషింపవలసి ఉండును. కృష్ణ ప్రసాద సేవనము ద్వారా దేహమును చక్కగా పోషించవచ్చును పోషింపవచ్చును. భగవద్గీత 9వ అధ్యాయం 26వ శ్లోకం యందు శ్రీకృష్ణ భగవానుడు ఈ క్రింది విషయమును పలికియుండును. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్తా ప్రయచ్చతి తదహం భక్తి ప్రహృతమస్నామి ప్రయతాత్మనః. పత్రమునైనను పుష్పమునైనను ఫలమునైనను లేదా జలమునైనను ప్రేమతోను భక్తితోను ఎవరైన అర్పించినచో నేను స్వీకరించును. అయినచో జిహ్వ చాపల్యము కొరకై ఎందులకు ఆహార పదార్థముల సంఖ్యను అనవసరముగా పెంచుకొనవలెను. భక్తులు సాధ్యమైనంతగా సామాన్యమగు ఆహారముని భుజింపవలను. లేనిచో లౌకిక విషయముల పట్ల ఆసక్తి క్రమముగా పెరుగును. అంతటా బలవంతములైన ఇంద్రియములు శీఘ్రమే మరింత భౌతిక భోగమును కోరగలవు. అప్పుడు జీవితం యొక్క నిజమైన కార్యముకు కృష్ణ భక్తి భావన పురోగతి నిలిచిపోవును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అయితే ఇక్కడ ఏం చెప్పారో చాలా ముఖ్యమైనటువంటిది, గృహము భార్య సంతానము మిత్రులు ధనము బంధువులు కూడినటువంటి కుటుంబం అనేటువంటి కారాగారం పట్ల మాకెన్నడూ ఆకర్షణ కలుగురాదని మేము ప్రార్థించు. అంటే భగవంతుని ఏమని ప్రార్థించాలంటే ఇంటి పట్ల, భార్య పట్ల, సంతానము పట్ల, మిత్రుల పట్ల, మన ధనము పట్ల, బంధువుల పట్ల, ఈ కుటుంబం అనేటువంటి కారాగారం పట్ల మనకి ఆకర్షణ కలగకుండా ఉండాలి అని మనం భగవంతుణ్ణి కోరుకోవాలి. ఎందుకంటే ఇదే మాటని ప్రహ్లాదు ఇంతకుముందు కూడా చెప్పాడు, లేదా 7వ అధ్యాయంలో చెప్పాడు, 7వ స్కందంలో వస్తున్నాడు ప్రహ్లాదుడి ప్రార్థన. గృహం అంధకూపం, గృహం అంధకూపం అంటే గృహం అంటే మనం చాలా చక్కగా డెకరేట్ చేసుకుని ఒక స్వర్గంలాగా రెడీ చేసుకుంటాం, స్వీట్ హోమ్ అని పెట్టుకుంటాం డెకరేషన్. కానీ వేదాంత దృష్టిలో, జ్ఞాన దృష్టితోటి, ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే గృహం అనేది ఒక అంధకూపం లాంటిది. అంటే అందులో పడ్డవాడు లోతుగా పడిపోతాడు లోపలికి, లేకపోతే ఒక కారాగారం లాంటిది. అది ఎందుకు కారాగారం? ఎందుకంటే ఇప్పుడు జైల్లో ఎలాగైతే మనం ఒక్కసారి లోపలికి వెళ్తే బయటికి రావడం అనేది ఉండదు. నేను ఒక్కసారి బయటికి వెళ్ళొస్తానంటే వదలరు, నేను ఒక్కసారి వెళ్ళొస్తానండి నాకు కొద్దిగా ఫ్రెష్గా ఉంటుంది, నేను పని చేసుకు వస్తాను, మా వాళ్ళని కలిసి వస్తాను, అలా సరిదా తిరిగి వస్తానంటే వదలరు, అలౌడ్ లేదు. కారాగారంలో బంధించిన వాళ్ళు అక్కడే ఉండాలి, కదలడానికి వీలు లేదు. అలాగే గృహం అనేటువంటి కారాగారంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అందరూ బంధించేస్తారు, బంధువులు, భార్య, పిల్లలు, మిత్రులు, మన ధనము, ఇవన్నీ కూడా బంధనానికి కారణం, రైట్? కాబట్టి వీటి పట్ల నాకు ఆకర్షణ కలగకూడదు, నాకు వద్దు వీటి పట్ల ఆకర్షణ అని ప్రార్థన చేయాలి. చూడండి ఎంత పవర్ఫుల్గా ఉంది ప్రార్థన. ప్రార్థన అంటే ఇలా ఉండాలి, ఇది వేదాంతంతో నిండినటువంటి ప్రార్థన, రైట్? సో ఇదే డిఫరెన్స్ అనమాట సాత్వికమైనటువంటి పురాణానికి, సాత్వికంగా లేనటువంటి పురాణానికి. ఏంటి డిఫరెన్స్ అంటే వేదాంతం కృష్ణుడి యొక్క భక్తికి, కృష్ణుడి భక్తి కాకుండా మనం ఇతర దేవతల భక్తికి ఉన్న తేడా ఏంటంటే వేదాంతం. కృష్ణ భక్తి అనేది నివృత్తి మార్గం, అది వైరాగ్య విద్య. సో ఇక్కడ ఏం చెప్పారంటే, అయితే ఏం కావాలట ఈయనకి ఆసక్తి? మా ఎందే దేని ఆసక్తి ఉన్నచ్చో కేవలము శ్రీకృష్ణుడి పరమ ప్రియతముడైన ప్రియ పరమమిత్రుడై ఉండేని భాగవతుల ఎడ ఆకర్షణ కలిగింది. అంటే మనకి కనుక ఆకర్షణ ఉంది, అటాచ్మెంట్ కావాలంటే ఏంటి, ఎవరితో ఉండాలి? డివోటీస్ తో ఉండాలి, భక్తుల పట్ల మనకి అటాచ్మెంట్ ఉంది. అయితే మన అదృష్టం చూడండి, ఈ అంతర్జాతీయ కృష్ణ భావనామృత సంఘం అనేటువంటి సంఘాన్ని మన శ్రీల ప్రభుపాదులు వారు తయారు చేశారు. దీన్ని ఎంత బాగా తయారు చేశారంటే అందరు ఇందులో పార్టిసిపేట్ చేయగలరు. అంటే హస్బెండ్, వైఫ్, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేయగలరు. కాబట్టి అలాగే ప్రభుపాద్ అంటారు, సపోజ్ భార్య
మనకి భక్తిలో మనకి తోడ్పడుతున్నట్టయితే గనక అలాంటి భక్తుడు సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేనే లేదు. కానీ భార్య గనక భక్తిలో తోడ్పడకపోతే ఎన్ని సంవత్సరాలైనా మారకపోతే గనక ఆయన అలాంటి ఆ అసత్సంగాన్ని విడిచిపెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. భక్తులు ముందుకు వెళ్ళాలి. సో కానీ మనకి ప్రభుపాదుల వారు ఎంత చక్కగా డిజైన్ చేశారంటే ఇక్కడ అందరికీ ఒక ఇచ్చారు భక్తి చేసుకోవడానికి. సో ఎలాగైతే ఇస్కాన్లో మాతాజీస్ కూడా మంచిగా వాళ్ళు ఎంగేజ్ అయి ఉంటారు, శ్రవణం చేస్తున్నారు క్లాసులు, అలాగే కూడా అర్చన చేయడం నేర్చుకోవాలి. అది గృహస్థులకి ప్రభుపాద చాలా స్ట్రిక్ట్ గా చెప్పాడు. అర్చన ఎలా చేయాలి, ఇంట్లో మనము మందిరాన్ని ఎలా పెట్టుకోవాలి, ఒక ఆల్టర్ సెటప్ చేసుకోవాలి. సెటప్ చేసుకొని రాధాకృష్ణులు ఉండాలి ఒక స్టెప్ లో, ఇంకొక స్టెప్ లో జగన్నాథ్ బలదేవ్ సుభద్రమ్మ, నెక్స్ట్ నరసింహదేవ భగవాన్, నెక్స్ట్ పంచతత్వ, తర్వాత నరసింహదేవ భగవాన్, కింద షటగోస్వామి, ఆరుగురు గోస్వాములు, నెక్స్ట్ గురు పరంపర, ప్రభుపాద ఫోటో, ఇవన్నీ పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు కావాల్సినటువంటి సామాగ్రి అంతా కూడా రెడీ చేసుకో. అది ఒక్కసారి సెట్ అయిన తర్వాత మంచిగా ప్రతిరోజు మంగళహారతి చేయొచ్చు. ఫాదర్ తీసు, ప్రభు తీసు కూడా పొద్దున పొద్దున్నే మంగళహారతి చేయొచ్చు. తర్వాత సాయంకాలం ఇంకా టైం ఉందంటే హారతి మళ్ళా గౌరహారతి చేయొచ్చు, 6 గంటలు తులసి హారతి చేయొచ్చు, అభిషేకం చేయొచ్చు. ఎన్ని ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి అసలు చేయడానికి. ఇది ఎంతో తృప్తిని కలిగించేటువంటిది. మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఒక చోటకు వచ్చి హ్యాపీగా అందరూ హరే కృష్ణ పాడుకుంటూ భక్తిలో ఇన్వాల్వ్ అయ్యి. సో ఇలాగ మనం ఇన్వాల్వ్ అవ్వాలన్నమాట. మనం శ్రవణం చేస్తున్నాం అది బాగుంది, అలాగే ఈ డిటి వర్షిప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, రైట్? అంటే అర్చన కూడా ఎలా చేయాలని చూసుకో. సో అలా చేసినట్టయితే కనుక మనకు అప్పుడు అది గృహము అంత కూపం అవ్వదు, అది కారాకారం కాదు, అది వైకుంఠం. అంటే అది ఇప్పుడు మనకి భగవంతుడి బృందావనం ఉంది, బృందావనము మాయాపూర్ ఉంది, మాయాపూర్ బృందావనం యొక్క ఎక్స్టెన్షనే మన ఇల్లు అయిపోతుంది. అప్పుడు మన ఇల్లే బృందావనం అయిపోయి ఇలా భక్తి చేస్తే కదా. అలా చెయ్యకపోతే ఖచ్చితంగా అది ఒక అందకూపమే, అది కారాగారం అవుతుంది. అంటే ఇంకా మనకి మన అటాచ్మెంట్ కూడా భాగవతుల పట్ల ఉండాలి, డివోటీస్ పట్ల మనకి అటాచ్మెంట్ ఉండాలి. డివోటీస్ మన రియల్ ఫ్రెండ్స్. అయితే ఒక డివోటీ నాకు ఒక మాట చెప్పాడు, ఏంటంటే మన బంధువులు మన శరీరాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తారు, అదే డివోటీస్ అయితే మన ఆత్మని కాపాడడానికి ప్రయత్నం చేస్తాం. శరీరం కన్నా ఆత్మ నిత్యం కాబట్టి మనకి నిజమైన మంచిని చేసేది బంధువుల కన్నా డివోటీసే మంచి చేస్తారు, భక్తులే మనకి మంచిని చేస్తున్నారు. ఎందుకంటే మనల్ని తరిస్తున్నారు, ఈ జన్మనే కాదు వచ్చే జన్మలో కూడా మనకి మంచి జన్మ అయినా దొరుకుతుంది, లేకపోతే భగవంతుడి ధామానికి ఏమైనా వెళ్ళగలం. భగవంతుడి ధామానికి వెళ్ళడానికి ఒక ఛాన్స్ ఇస్తున్నారు, రైట్? అదే బంధువులు ఎంతవరకు అంటే వాళ్ళు ఎంతవరకు మన శరీరం పనిచేస్తుందో అంతవరకే వాళ్ళు చూసుకుంటారు. అది కూడా మన శరీరం కూడా ముసలిది అయిపోతే కనుక, ఓల్డ్ శరీరం అయిపోతే కనుక వాళ్ళు సరిగా చూసుకొని కూడా చూసుకోరు, రైట్? అలాగే శంకరాచార్యుడు రాస్తారు కదా భజగోవిందంలో, సపోజ్ ఎవరైనా కూడా చనిపోయిన తర్వాత చనిపోయిన శవాన్ని చాలా దూరంగా పెడతారు, ఇంకా అది ఇంట్లోంచి తీసి బయట పెడతారు, కుదిరితే హాస్పిటల్లోనే ఉంచమని చెప్తారు, వద్దు ఇంట్లో మాకు భయం వస్తుంది, వాళ్ళకి ఇల్లంతా ఖరాబైపోతుంది. సో అలా ఉంటుంది అనమాట వాళ్ళ ఆలోచన, వాళ్ళది వాళ్ళ అటాచ్మెంట్ శరీరం వరకే ఉంటుంది కాబట్టి అది చెప్పరు. సో నిజంగా ఆత్మదర్శి అయిన వాడు మనసును నిగ్రహించుకొని జీవితపు కనీస అవసరములతో పూర్తిగా సంతృష్టుడై ఇంద్రియ భోగములను యత్నింపకూడదు. అంటే కనీసమైన అవసరములతో బతకడం అనేది కృష్ణ కాన్షియస్నెస్ లో చాలా ముఖ్యం. అలాంటి వాడే భక్తి యోగంలో శీఘ్రంగా పురోగమిస్తాడు. అదే లౌకికమైనటువంటి ఆసక్తులు ఉన్న వాళ్ళకి ఈ పురోగతి అనేది కుదరదు, మనం చూస్తాం క్లియర్ గా. కొంతమంది కృష్ణ కాన్షియస్నెస్ లో ముందుకి ఫాస్ట్ గా వెళ్ళిపోతూ ఉంటారు, ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్, ఇంకొక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి వెళ్ళిపోతుంటారు, టక 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 టక. కొంతమందికి ఏళ్ళు పట్టేస్తుంది, అలాగే ఉండిపోతారు, ఇంకా అక్కడే వాళ్ళు ఆగిపోతారు కూడా, లేకపోతే రివర్స్ వెళ్ళిపోతారు. ఏంటి వీళ్ళిద్దరిలో ఉన్నటువంటి తేడా అంటే లౌకికమైన ఆసక్తి, లౌకికమైనటువంటి ఆసక్తి ఉన్న వాళ్ళు పడిపోతారు. అదే
కనీసమైనటువంటి అవసరముల తోటి ఈ కృష్ణ చైతన్యం యొక్క గొప్పతనాన్ని ఇంపార్టెన్స్ ని తెలుసుకుని ముందుకెళ్ళిన వాడు ముందుకెళ్ళి కాబట్టి మనకు ఆ సీరియస్నెస్ తెలియాలి. ఎంతగా అవసరమో అంతగా తీసుకోవాలి. అత్యాహారము మంచిది కాదు. అత్యాహార ప్రయాసశ్చ ప్రజల్పో నియమాగ్రహ జనసంగశ్చ లౌల్యం చ భక్తిర్ షట్భిర్ వినశ్యత. ఆరు విషయాలు మన భక్తిని నాశనం చేస్తాయి. అందులో మొదటిది అత్యాహారం, అతిగా తినడము లేకపోతే అతిగా ధనాన్ని అర్చించడం అనేది భక్తిని పాడు చేస్తుంది. కాబట్టి ప్రహ్లాదుడు చాలా పవర్ఫుల్ గా ఏం చెప్తున్నాడంటే కనీసమైన అవసరములతోటి పూర్తిగా సంతుష్టుడై ఇంద్రియ భోగములను యత్నింపకుండా భక్తి చేసిన వాడు శీఘ్రముగా. రైట్, నెక్స్ట్ శ్లోకం చదువుదాం. యత్ సంజలబ్ధం నిజ వీర్య వైభవం. తీర్థం ముహు సంస్పృశతాం హి మానసం. హర త్యజోంతః శ్రుతిభిర్గతోంజగం. ఓ వై న సేవేత ముకుంద విక్రమం. ఎస్, ఎవరు చదువుతారు శ్లోకాన్ని? ఇందాక హైమావతి మాతజీ ఎత్తారు. ఎస్, హైమావతి మాతజీ చదువుతారా? ట్రాన్స్లేషన్, భాష్యం రెండు, అనువాద భాష చదువుతారు. హరే కృష్ణ ప్రభు. ముకుందుడే సర్వస్వమై ఉండేది మహనీయుల సాంగత్యముచే మనుజుడు ఆ దేవదేవుని నిజవైర వైభవము వినగలిగి దానిని శీఘ్రమే అవగతం చేసుకునగలడు. ముకుందుని కార్యము ఎంతటి శక్తివంతములనగా దానిని వినంతనే అతడు ఆ దేవదేవునితో సాంగత్యమును బడయును. భగవంతుని పరాక్రమమును నిరంతరము శ్రద్ధతో శ్రవణం చేసినప్పుడు శబ్దరూపమున ఆ దేవదేవుడు హృదయమున ప్రవేశించి సమస్త మాలిన్యమును ప్రక్షాళనం కావించును. ఇది ఇట్లుండగా గంగా స్నానముచే శరీర మాలిన్యము వ్యాధులు తొలగిపోయినప్పటికీ చిరకాలము పిమ్మటే అవి హృదయ మాలిన్యమును తొలగింపగలదు. కనుక శీఘ్రముగా జీవన పూర్ణత్వమును బడవిటకై ఏ బుద్ధిమంతుడు భక్తుల సాంగత్యం నిరపకుండును? ప్రభు కంటిన్యూ చేయమంటారా భాష్యము? గంగా స్నానము నిక్కముగా మనిషి యొక్క అనేక రోగములను నయము చేయగలదు, కానీ భౌతికాసక్తమైన అతని మనస్సును మాత్రం శుభ్రపరచలేదు. ఆ మనస్సే సంసార కల్మషమును తయారు చేయుచున్నది. అయినను భగవంతుని నిజవీర్య వైభవమును విని ప్రత్యక్షముగా అతనితో సాంగత్యమును నిలబెడివాడు హృదయ మాలిన్యమును ప్రక్షాళనం చేసుకుని శీఘ్రమే కృష్ణ భక్తి భావనా స్థితికి అర్థించును. ఈ విషయమును శోత గోస్వామి శ్రీమద్ భాగవతము 1.2.17 నందు దృఢపరిచిండెను. శృణ్వతాం సుఖద కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన హృద్యంతస్థో హి భద్రాణి విదునోతి సుహృత సుహృత్ సుహృత్ సుహృతస్థాం. ఎల్లరి హృదయమునందుండి భగవానుడు తన కర్మలను గూర్చి మనుజుడు వినినప్పుడు మిగుల ప్రసన్నుడై ఆ శ్రోత యొక్క మనస్సునందరి మాలిన్యమును స్వయముగా ప్రక్షాళనం కావించును. మనస్సునందరి చెడ్డ విషయముల వల్లనే సంసారము తయారవుతున్నది. మనుజుడు తన మనస్సును శుద్ధిపరచుకొనగలిగినచు శీఘ్రమే స్వరూప స్థితిని పడేయగలడు. ఆ విధముగా అతని జీవితము ధన్యమగును. కనుకని భక్తి యొక్క పదములందలి సాధు పురుషులందరూ శ్రవణ విధానమునే గట్టిగా ప్రతిపాదించి ఉండిరి. ఎల్లరకు శ్రీకృష్ణ భగవాను పవిత్ర నామమును వినే అవకాశం నసుగుటకే శ్రీ చైతన్య మహాప్రభుల వారు సామూహిక హరినామ సంకేతమును ప్రవేశపెట్టిరి. ఏలయ్యనా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మహామంత్రమును వినంతనే మనుజుడు పరమ పవిత్రుడగును. చేయితో దర్పణ మార్జనం. అందువలననే ప్రపంచమంతటను హరే కృష్ణ మహామంత్ర కీర్తనము చేయుట ఎన్నే మా కృష్ణ చైతన్యోద్యమము హరినామ సంకీర్తనోద్యమము ప్రధానముగా నెలకొని ఉన్నది. హరే కృష్ణ మహామంత్ర కీర్తనము చే మనస్సు పవిత్రమైన పిదప మనుజుడు క్రమముగా కృష్ణ భక్తి భావన పదవునకు వచ్చి అటు పిమ్మట భగవద్గీత శ్రీమద్ భాగవతము శ్రీ చైతన్య చరితామృతము భక్తి రసామృతము వంటి గ్రంథమును పఠించును.
ఈ ప్రకారం అతడు సంసార కల్మషం నుండి అధికాధికముగా పవిత్రుడగును. ఈ విషయమును గురించి శ్రీమద్ భాగవతం 1.2.18 ఇట్లా చెప్పబడినది. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. నిత్యము వరణించడి శ్రీమద్ భాగవత శ్రవణము మహాభాగవతుల సేవనం వలన హృదయమునందలి అభద్రములన్నయు దాదాపు అసంపూర్ణముగా నశించిపోయి ఉత్తమ శ్లోకకుడగు శ్రీకృష్ణ భగవాన్ ఏడ అపుంఠితమగు మాకు ప్రేమ భక్తి సుస్థాపితం కాగలదు. ఈ ప్రకారము భగవాన్ని నిజవీర వైభవం ఉన్నంత మాత్రమున భక్తుని హృదయము భౌతిక కర్మశ్రమ నుండి దాదాపు పూర్తిగా పరిశుద్ధమగును. ఆ విధముగా అంశయ్యకు నిత్యదాసునిగా అతని నిజస్థితి ప్రకటితమగును. భక్తుడు భక్తి యోగము నెలకొనినప్పుడు రజస్తమో గుణములు క్రమముగా అంతరించి అతడు కేవలము సత్వగుణమున వర్తించడం ఆరంభమగును. ఆ సమయమున అతడు పరమ సుఖి అయి క్రమముగా కృష్ణ భక్తి భావన యందు పురోగమించును. జనులందరకు శ్రీకృష్ణ భగవాన్ గురించి వినే అవకాశము నొసగవలనని ఆచార్యులందరూ గట్టిగా ప్రతిపాదించరి. అంతటా జయము సునిశ్చితమగును. హృదయమునందరి మాలిన్యమును ఎంతగా శుద్ధిపరిచినచో అంతగా మనము శ్రీకృష్ణుని నామము రూపము గుణములు సంపత్తి కర్మలయడ ఆకర్షితమగుదము. కృష్ణ చైతన్యోద్యమము యొక్క సంపూర్ణ సారాంశం ఇది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఇందులో సారాంశం లేక భాష్యం చాలా బాగుందండి. దీన్ని చెప్పుకోవడం చాలా బాగుంది. ఆ ఇక్కడ అనువాదం ఏం చెప్పానంటే, ముకుందరే సర్వస్వమై యుండెడి మహనీయుల సాంగత్యంచే మనుజుడు ఆ దేవదేవుని నిజవీర వైభవమును వినగలిగి దానిని శీఘ్రమే అవగతము చేసుకోనగలడు. అంటే ఫస్ట్ ఒక్కొక్క స్టేజ్ లో చెప్తున్నారన్నమాట కృష్ణ కాన్షియస్నెస్ అంటే ఏంటి, కృష్ణ చైతన్య మార్గం గురించి చెప్తున్నారు. ఆ ఎలాగైతే మనం భగవంతుడి యొక్క శ్రవణ చేసినప్పుడు, ఆయన పరాక్రమం గురించి భగవంతుడి నామం యొక్క శ్రవణం చేసినప్పుడు ఆ శబ్ద రూపంలో ఆయన భగవంతుడు ప్రవేశిస్తాడు, కాబట్టి మనలో ఉండేటువంటి మాలిన్యాలను ఆయన తొలగిస్తాడు. మనం గంగా స్నానానికి వెళ్తాం, వేలకు వేలు ఖర్చు పెట్టుకొని చార్ధామ్ యాత్ర అని ఈ యాత్ర అని ఆ యాత్ర అని వేలకు వేలు ఖర్చు పెట్టి వెళ్తాం. బట్ మీరు భాగవతం చదివితే మీకు తెలుసు, గంగానదిలో స్నానం చేస్తే రిజల్ట్ స్లోగా వస్తుంది, అదే శుద్ధ వైష్ణవుడితోటి సాంగత్యం చేస్తే రిజల్ట్ వెంటనే వస్తుంది అని భాగవతంలో రిపీటెడ్ గా మళ్ళా మళ్ళా చెప్పారు. ఇక్కడ ఈ శ్లోకంలో మళ్ళా ఖచ్చితంగా చెప్తున్నాను ప్రహ్లాద్. అంటే ఒక శుద్ధ భక్తుడి యొక్క సాంగత్యం లేక భగవంతుడి యొక్క శ్రవణం చేయడం వల్ల ఏమవుతుందంటే, గంగా స్నానం కన్నా ఎక్కువ పవర్ఫుల్ అది. ఎందుకంటే గంగా స్నానం మనకి దానికి మెడిసినల్ ఎఫెక్ట్ ఉంటుంది, మన చర్మం మన శరీరంలో అయినా రోగాలుంటే పోతాయి. కానీ శుద్ధ భక్తులతో కలిసినప్పుడు భగవంతుడితోటి మన భగవంతుడి దేవదేవునితో సాంగత్యం చేసినప్పుడు ఏమవుతుందంటే, భగవంతుడి కథలను భగవంతుడి నామాన్ని భగవంతుడి రూపం గురించి భగవంతుడి గుణముల గురించి వింటాం. అప్పుడు మన చెవులకు ఏం ప్రవేశిస్తుంది, శబ్ద రూపంలో ఆ దేవదేవుడే ప్రవేశిస్తాడు. శబ్ద రూపంలో దేవదేవుడు మన చెవిలో ప్రవేశించి మన హృదయాన్ని పవిత్రీకరణ చేస్తాడు. కాబట్టి పోవైన సేవేత ముకుంద విక్రమం అంటే, శీఘ్రముగా జీవన పూర్వ పూర్ణత్వమును బడియుటకై ఏ బుద్ధిమంతుడు భక్తుల సాంగత్యము నెరుగు. అంటే ఎవడు అసలు డివోటీస్ ని వాడు సేవించడు, సాంగత్యం తీసుకోడు, అంటే వాడికి తెలివి లేదు, మూర్ఖుడు అంటున్నాడు ప్రహ్లాద్. అంటే తెలివైన వాడు ఎవరైనా అలా చేస్తాడా అంటే వాడికి జ్ఞానం లేదు. యాక్చువల్లీ సపోజ్ ఎవరైనా కూడా డివోటీ సర్కిల్ వదిలిపెట్టి వెళ్ళిపోయాడంటే, భక్తుల సాంగత్యాన్ని వదిలిపెట్టాడంటే, వాడు ఏంటంటే వాడికి అసలు భౌతికంగా ఉన్నట్టు అసలు బుర్రే లేదు అని అర్థమైంది. అది నా మాట, అది కృష్ణ భగవాన్ అంటే అవజానంతి మామూఢ మానుషిం తనుషమాశ్రిత. ఇంకేమంటాడు కృష్ణుడు, చతుర్విజ భజంతేమా జరానా సుకృతి నోచు అవజా. ఇంకోటి ఆ మూఢులు, మూఢ ఎవరెవరు, నాలుగు రకమైనటువంటి మనుషులు భగవంతుడి దగ్గరికి రారు. ఎవరు వాళ్ళు చెప్పండి, వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు ఉన్నారు,
పరమాత్మ అంటే నమ్మకం లేని వాళ్ళు, అసూయ గల వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మూఢాపహృత జ్ఞాన ఆసురం భావం ఆశ్రిత నాలుగు రకములైనటువంటి మనుషులు రారు భగవంతుడి దగ్గర. వాళ్ళు ఎవరు అంటే నరాధములు, మూఢులు. నాలుగు రకాల జనాలు భగవంతుడి దగ్గరికి రారు. ఏంటంటే ఫస్ట్ మూఢులు, ఒకటి నరాధములు, మాయ అపహృత జ్ఞానులు, తర్వాత అసురు. నాలుగు రకాలైనటువంటి వాళ్ళు జనాలు కృష్ణుడి దగ్గరికి రారు. అంటే అసలు బుద్ధి లేనివాడు, మూర్ఖుడు, రాక్షసుడు, అలా అన్ని మాటలు అనొచ్చు తిట్లు. ఎందుకంటే కృష్ణుడే చెప్తున్నాడు కదా, ఎందుకంటే వాడికి తెలివి లేదు. వాడు మంచి మంచి చేసుకోవాలి, మంచి జరుగుతుంది మనకి అంటే నాకు అక్కర్లేదు అనేవాడిని ఏమంటాం మనం, పిచ్చోడు అని. అవునా కదా, ఇంత మంచి జరుగుతుంది. చూసారా, భగవంతుడి సాంగత్యంలో ఉంటే ఏం జరుగుతుంది? శబ్ద రూపంలో భగవంతుడు ప్రవేశించి మనలో ఉండేటువంటి మాలిన్యాన్ని తొలగిస్తున్నాడు. అయితే శీఘ్రంగా జీవితం యొక్క పూర్ణత్వాన్ని మనం పొందగలుగుతున్నాం. అసలు ఎన్నో జన్మలు పట్టేస్తుందండి మనం ప్రోగ్రెసివ్ గా వెళ్ళాలంటే ప్రవృత్తి మార్గంలో. ఇవాళ ఇది వర్ణాశ్రమంలో ఈ వర్ణము, నెక్స్ట్ జన్మలో ఇంకొక వర్ణము, దాని తర్వాత ఇంకొక పైన వర్ణము, తర్వాత ఇంకా పైన ఆశ్రమము, తర్వాత పైన ఆశ్రమము, తర్వాత సన్యాసాశ్రమము, తర్వాత వైకుంఠము. వైకుంఠం అంటే సన్యాసం అంటే మళ్ళీ మళ్ళీ మోక్షం వస్తుందో అది కూడా గ్యారంటీ లేదు, మళ్ళీ ఫాల్ డౌన్ అవ్వచ్చు. సో జన్మలు జన్మలు జన్మలు, బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మా ప్రభు. ఎన్నో జన్మలు పట్టేస్తుంది, అనేక జన్మ సంశుద్ధి, ఒక జన్మలో అయ్యే పని కాదు, జన్మ జన్మాంతరాలు పడుతు. కానీ కృష్ణ చైతన్య మార్గం అనేది ఎంత సులువైన మార్గం అంటే వెంటనే మనకి జీవిత పూర్ణత్వం వస్తుంది. ఈ ఈ పర్పట్ మనం చక్కగా చదువు. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృద్యంతస్థో హి అభద్రాణి విధునోతి సురుత్సతామని భాగవతంలో మొదటి స్కంధంలోని రెండో అధ్యాయంలో చెప్పి ఉన్నాడు అన్నమాట స్మృత గోస్వామి. ఏమంటది, ఎప్పుడైతే కనుక కృష్ణుడి కథలను వింటాం, శృణ్వతాం స్వకథాం కృష్ణ అంటే ఎప్పుడు కృష్ణుడి యొక్క కథలను వింటామో ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది? పుణ్యశ్రవణ కీర్తన, పుణ్యం, ఆ శ్రవణము ఆ కీర్తనము పుణ్యం. అంటే చెప్పేవాడు తరిస్తాడు, వినేవాడు తరిస్తాడు. చెప్పేవాడు తరిస్తున్నాడు, వినేవాడు కూడా తరిస్తున్నాడు. కృష్ణుడి కథ వింటే హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి, అంటే హృదయములో ఉన్నటువంటి అభద్రాలు అంటే అరిషడ్ వర్గాలు ఇవన్నీ కూడా ఏమవుతుంది, విధునోతి, శుభ్రంగా కడిగినట్టు అనమాట, తోమినట్టు అవుతుంది అన్నమాట. ఎలాగైతే మనం అంట్లు తోముతాం కదా మంచిగా ఇమ్మేసి, అలాగా తోమినట్టుగా అనమాట హృదయంలో ఉండేటువంటి మాలిన్యం అంతా నైస్ గా క్లీన్ చేసేస్తుంది. ఏం చేస్తే కృష్ణుడి కథని వినాలి, కృష్ణుడి కథని చక్కగా వినాలి. కృష్ణ కథ అంటే ఇదే భాగవతం. భాగవతం వింటే మంచిగా హార్ట్ లోపల నుంచి నీట్గా క్లీన్ అవుతుంది. ఎవరు కడగలరా, అలాగా సోపేసి ఎవరైనా కడగలరా హృదయాన్ని? మంది హృదయంలో ఎన్నో అభద్రాలు, అంటే అభద్రాలు అంటే ఎన్నో మనకి అరిషట్ వర్గాలు, ఎన్నో కామక్రోధ లోపాది ఆ వికారాలన్నీ మన మనసులో ఉన్నాయి హృదయంలో, అవన్నీ తొలగిపోతాయి అలాగా. అయితే ఇక్కడ ఏం చెప్పారంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే భక్తి యోగమునందరి సాధు పురుషులను శ్రవణ విధానముగా గట్టిగా ప్రతిపాదించి ఉన్నారు. అయితే కృష్ణుడి యొక్క ఆ హరినామ సంకీర్తనం అనేది ఇంపార్టెంట్. అయితే చైతన్య మహాప్రభు ఏం చెప్పాడండి, చైతన్య మహాప్రభు చెప్పినటువంటి విధానము ప్రాక్టికల్, ప్రతి కామన్ మ్యాన్ కి టచ్ అవుతుంది, ప్రతి కామన్ మ్యాన్ కి పనికొస్తుంది. ఇది ఏదో సిద్ధాంతం కాదు. అంటే మీకు ఎప్పుడో ఆత్మానుభూతి కలిగినప్పుడు ఏదో మీకు రియలైజేషన్ అవుతుంది, అప్పుడు మీరు దేవుడు అవుతారు, అట్లాంటి సిద్ధాంతం కాదు. మీరు ఎక్కడో హరిద్వారంలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు ఎన్నో సన్యాసం తీసుకొని మెడిటేషన్ చేస్తే అప్పుడు మీరు దేవుడు అయిపోతారని చెప్పేటువంటి సిద్ధాంతం కాదు. చైతన్య మహాప్రభు ఇచ్చిన సిద్ధాంతము చాలా బెస్ట్ సిద్ధాంతం. ఏంటి ఆ సిద్ధాంతం? సామూహిక హరినామ సంకీర్తన, అంటే అందరూ కలిసి హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడం.
అందరూ కలిసి జపం చేసినప్పుడు ఏమవుతుంది? చేతో దర్పణ మార్చ, అంటే మన మనసులో ఉండేటువంటి మాలిన్యం అంతా కూడా సాఫ్ అయిపోతుంది, క్లీన్ 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 అయిపోతుంది. అది హరినామ సంకీర్తన ఉద్యమము. ఈ హరినామ సంకీర్తన ఉద్యమాన్ని ఎవరు స్టార్ట్ చేశారు? చైతన్య మహాప్రభు స్టార్ట్ చేశారు. దాన్ని ఎవరు అంతర్జాతీయ మూమెంట్ కింద స్టార్ట్ చేసింది అంటే జాతీయంగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు 64 మఠాలు స్టార్ట్ చేశారు, గౌడీయ మఠం. అయితే 108 దేవస్థానాలని శ్రీల ప్రభుపాదులు వారు తీశారు అన్ని దేశాలలో కూడా. అంటే అందరు మొత్తం విదేశీయులకు కూడా ఛాన్స్ హరినామ సంకీర్తనం వినడానికి, రైట్? సో అలాగా ఈ హరే కృష్ణ మహామంత్రం అంటే ఇది సామాన్యమైన మంత్రం కాదు, దీన్ని తారక బ్రహ్మ మంత్రం అంటారు. తారక బ్రహ్మం ఇది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అది అలా మంత్రం అంటేనే రిపీట్ చేయాలి. అది రిపీట్ చేస్తే అందులో మ్యాజిక్. అలా రిపీట్ చేయగా 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 ఏమవుతుందంటే పరమ పవిత్రత, చేతో దర్పణ మార్చడం, క్లెన్లీనెస్ క్లీన్ అయిపోతుంది ఫస్ట్ మన చేతి. తర్వాత ఏం జరుగుతుందంటే ఈ హరే కృష్ణ మహామంత్రము క్రమముగా కృష్ణ భక్తి భావన పదమున అట్టు భగవద్గీత భాగవతము చైతన్య చరితామృతం చదవడం మొదలు. ఫస్ట్ చాంటింగ్ తో మొదలెట్టాలి. చాంటింగ్ చేస్తూ 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 తర్వాత చైతన్య చరితామృతము భగవద్గీత భాగవతం వినడం వినడం మొదలు చదవడం మొదలు. కాబట్టి మీ అందరు కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు క్లాసులకు వస్తున్నారు చాలా బాగుంది, కానీ మీరు క్లాసులకు వచ్చి జపం చెయ్యట్లేదంటే కనుక మీరు ఖచ్చితంగా అన్నిటికన్నా అతి ముఖ్యమైన విషయాన్ని వదిలిపెట్టారని అర్థం. ఆ పని మాత్రం దయచేసి చేయకండి. జపం చెయ్యండి, దాన్ని తక్కువగా చెయ్యొద్దు, దాన్ని మాత్రం పక్కన పెట్టవద్దు. జపం అన్నిటికన్నా ముఖ్యం, అన్నిటికన్నా ముఖ్యమైన అంగం అదే. చైతన్య మహాప్రభు సెంట్రల్ ఫోర్సే జపం, హరినామ సంకీర్తనం. అది అన్నిటికన్నా ముఖ్యమైనది, దాన్ని సెంటర్లో పెట్టుకోండి. అలాగా నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికి. అంటే అలాగా అభద్రేషు అంటే నష్ట, అభద్రేషు నష్ట, నిత్యము భాగవతం సేవ చేయడం వల్ల, నిత్యం భాగవత సేవ అంటే ఇందులో రెండు మీనింగ్స్ ఉన్నాయి. నిత్యము భాగవత శ్రవణం చేయడం వల్ల, లేకపోతే నిత్యము భక్తులైనటువంటి భాగవతులైనటువంటి వాళ్ళ యొక్క సేవ చేయడం వల్ల ఏమవుతుందంటే భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికి. అంటే భగవంతు ఉత్తమ శ్లోకుడైన కృష్ణ భగవానుడి పట్ల భక్తి మనకి వస్తుంది. నైష్ఠికి అంటే ఇంకా అచంచలమైనటువంటి భక్తి మనలో వస్తుంది, రైట్? అందుకోసమనే భాగవత శ్రవణం చేయాలి, భాగవతుల సేవనము చేయాలి. ఇలా చేయడం వల్ల హృదయంలో ఉండేటువంటి మాలిన్యం అంతా కూడా సంపూర్ణంగా నశించిపోతుంది. ఇప్పుడు మనకి కృష్ణ భక్తి, కృష్ణ ప్రేమ అనేది కలుగుతుంది. అది ఎందుకు అలాగా అంటే, భక్తుడు భక్తి యోగం చేస్తున్నప్పుడు రజస్తంభం కూడా తగ్గింది. మనం ఎంతో మందిని చూసాం, ఎందరినో చూసాం సీనియర్ డివోటీస్ ని. వాళ్ళు ఒకప్పుడు ఎన్నో హ్యాబిట్స్ వాళ్ళకు ఉండొచ్చు, ఎలాంటి హ్యాబిట్స్ అయినా ఉండొచ్చు. అదే ఈ చైతన్య కృష్ణ చైతన్య మార్గంలో ఉండే పవర్ ఏంటంటే, అసలు జగాయి మద లాంటి వాళ్ళకు కూడా వచ్చింది కృష్ణ ప్రేమ. జగాయి మద స్టోరీ మనకు తెలుసు, వాళ్ళు ఎన్ని పాపాలు చేశారు. అజామిలుడు ఎలాంటి వాడు, అజామిలుడు వైకుంఠానికి వెళ్ళాడు. కాబట్టి అసలు ఆ మాటే కరెక్ట్ కాదు. ఏంటంటే కృష్ణుడి నామము ఇతర నామములు ఒకటి అని చెప్పడం అనే మాట అది చాలా పెద్ద అపరాధం. అంటే తెలియకుండా అన్న మాట అంతా ఒకటి అలాంటి నామాలన్నా చాలా తప్ప. ఎందుకంటే ఇక్కడ అజామినుడు జగాయి మదై ఎలాంటి వాళ్ళనైనా తరిస్తుంది కృష్ణనామం, తారక బ్రహ్మం, రైట్? ఇది చాలా గొప్ప నామం, రైట్? దీనికి ఉన్న పవరే వేరే. అండ్ భాగవతంలో కూడా చెప్తున్నారు ఏంటి ఆ పవర్ అంటే, రజస్తమో గుణాలు తగ్గించేస్తుంది. రజస్తమో గుణాలు తగ్గిపోయిన తర్వాత సత్వగుణంలో ఓడిపోతారు. సత్వగుణంలో ఉన్నప్పుడు సుఖంగా హాయిగా అయిపోతుంది. మనకు ఉండేటువంటి మనసులో ఉండేటువంటి చంచలత్వము, అలాంటి మనసులో వచ్చే అలజడులు, ఇవన్నీ కూడా రజోగుణం వల్ల వస్తుంది. మనకు వచ్చే భ్రమ తమో గుణం వల్ల వస్తుంది. కాసేపు భ్రమ పడతాము, కాసేపు అలజడి పడుతున్నాము, మనం అందుకనే సుఖంగా లేదు, అందుకనే మనకి ప్రశాంతత లేదు. ఫస్ట్ ప్రశాంతత వస్తుంది సత్వగుణంలో ఉన్న వాళ్ళు.
అలాగా అయితే కృష్ణ భగవానుడి గురించి వినడానికి అవకాశం ఇవ్వడానికే ఆచార్యులందరూ గట్టిగా చెప్పారు కాబట్టి ఈ మూమెంట్ ఇలా స్టార్ట్ అయింది. అందరి యొక్క మాలిన్యం తగ్గిపోతున్నది కాబట్టి కృష్ణుడి నామము రూపము గుణములు సంపత్తి కర్మలు ఆకర్షితులవుతున్నాయి కాబట్టి కృష్ణ చైతన్యోద్యమం యొక్క సంపూర్ణ సారాంశం ఇది. అంటే ఇస్కాన్ ఏం చేస్తుంది, ఏం చేస్తుంది, ఏం చేస్తుంది అంటే ఇది చేస్తుంది. ఇస్కాన్ ఏం చేస్తుంది? ఇస్కాన్ భగవంతుడి కృష్ణుడి కథలని వినిపిస్తుంది. అంటే అన్నిటికన్నా ముఖ్యమైన చాలా 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 మంచి మనకి చేస్తుంది. దీన్ని మించిన మంచి అనేది ఇక వేదాలలోనే లేదు. నెక్స్ట్, యస్యాస్తి భక్తిర్ భగవతి అకించన. సర్వైర్గుణైస్తత్ర సమాసతే సురాః. హరావ భక్తస్య కుతో మహద్గుణా. మనోరథేనా సతీ ధావతో బహిః. దేవదేవుడకు వాసుదేవుని ఎడ అనన్య భక్తి కలిగిన వాని యందు సమస్త దేవతలు ధర్మ జ్ఞాన వైరాగ్యాది వారి. ఓకే, ఎవరైనా చదవడానికి అవకాశం ఇద్దాం. రాధారాణి మాత్రం చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ప్రభుజీ ఎస్ మాతాజీ చదువుతున్నాను ప్రభుజీ. హరే కృష్ణ. దేవదేవుడకు వాసుదేవుని ఎడ అనన్య భక్తి కలిగిన వాని అందు సమస్త దేవతలు ధర్మ జ్ఞాన వైరాగ్యాది వారి మహద్గుణములు ప్రకటనములు. ఇది ఇట్లుండగా భక్తి రహితుడై ఉండి లౌకిక కర్మల యందు నియుక్తుడైన వాడు ఎటువంటి సద్గుణములను కలిగి ఉండడు? అట్టి వాడి యోగ సాధన యందు నిష్ణాతుడైనను లేదా న్యాయబద్ధంగా కుటుంబమును బంధువులను పోషించువాడైనను మనోధర్మముచే నడపబడి భగవన్మాయనే సేవించవలసి ఉండు. అట్టి వాణి యందు సద్గుణములు ఎట్టు కలుగును? భాష్యం చదవండి భాష్యం. రాబో శ్లోకమున వివరింపబడినట్లు సమస్త జీవులకు శ్రీకృష్ణుడే ఆది మూలము. ఇది భగవద్గీత 15వ అధ్యాయం 7వ శ్లోకం యందు ఆ దేవదేవునిచే ఇట్లు తెలుపబడినది. మామై వాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్చేంద్రియాని ప్రకృతి స్థాని కర్షతి. ఈ భౌతిక జగత్ ఈ బద్ధ భౌతిక జగమునందలి జీవులందరూ నా శాశ్వతాంశములు. భక్త జీవనము కారణముగా మనసుతో కలిపి ఆరైన ఇంద్రియములను కూడి వారు తీవ్ర సంఘర్షణ కావించుతున్నారు. జీవులందరూ శ్రీకృష్ణుని అంశలే కనుక కృష్ణ భక్తి జాగృతమైనప్పుడు ఆ దేవదేవుని మహద్గుణములన్నీ కొద్ది మొత్తములో వారి యందు సమకూర్చుండును. మనుషుడు నవవిధి భక్తి యోగమున అంటే శ్రవణము కీర్తనము విష్ణు స్మరణము పాదసేవనం అర్చనం వందనం దాస్యం సత్యమాత్మ నివేదనం నెలకొనినప్పుడు హృదయం పవిత్రమై శ్రీకృష్ణుడితో గల సంబంధమును వెంటనే అవగతం చేసుకును. పితపాతడు కృష్ణ భక్తి అనేది మూల గుణమును తన యందు జాగృతము నడుచుకును. శ్రీ చైతన్య చరితామృతం నందలి ఆది లీల భాగములో 8వ అధ్యాయం భక్తుల గుణములు వర్ణింపబడినవి. ఉదాహరణకు హరిదాస పండితుడు చక్కడి నడవడి ఓర్పు శాంతము ఔదార్యము గాంభీర్యము కలవానిగా వర్ణింపబడిను. అంతేగాక అతడు మృదుభాషి అయి ఉండెను. అతని యత్నములు ఆనందదాయకంగా ఉండెను. అతడు సదా సహనశీలి అయి ఉండెను. ఎల్లరూ అతని గౌరవించను. ఇతరుల లాభం కొరకే అతడు ఎల్లప్పుడూ పనిచేసేవాడు. అతని మనసు కపట దూరము ద్వేషపూరిత కర్మలకు అతడు పూర్తిగా దూరమై ఉండెను. ఇవి అన్నీ శ్రీకృష్ణుని గుణములే. కానీ ఎవడేని భక్తునిగా నైనప్పుడు అవన్నీయు అతని యందు అప్రయత్నంగా ప్రకటనమగును. సమస్త సద్గుణములు వైష్ణవుని యందు ప్రకటనమగునయు. ఆ మహద్గుణములను బట్టి వైష్ణవునికి ఆ వైష్ణవునికి అవైష్ణవునికి భేదము గుర్తించవచ్చుననియు చైతన్య చరితామృత గంధకర్త యగు కృష్ణదాస కవిరాజ గోస్వామి పలికను. వైష్ణవుని 26 మహద్గుణములను ఆయన ఇట్లు తెలియజేశారు. దయామయుడు నిర్వేరి సత్యసంధుడు సమదర్శి దోషరహితుడు ఉదారుడు వినమ్రుడు శుచిత్వం కలవాడు అకించనుడు పరోపకారి ప్రశాంతుడు
శ్రీకృష్ణ శరణాగతుడు, భౌతిక వాంఛారహితుడు, నిరహంకారి, స్థిరుడు, జితేంద్రుడు, మితబుక్కు, మాయాతీతుడు, సర్వులను గౌరవించువాడు, తనకెట్టి గౌరవమును కోరనివాడు, గంభీరుడు, కరుణామయుడు, మైత్రిభావం కలవాడు, కవి, ప్రవీణుడు, మౌని. హరే కృష్ణ. హరే కృష్ణ. అంటే కృష్ణ భక్తుడి యొక్క గొప్పతనం ఈ శ్లోకంలో తెలుస్తుంది. ఈ శ్లోకాన్ని ప్రభుపాదుల వారు చాలా సార్లు కోట్ చేస్తూ ఉండేవారు ఆయన లెక్చర్స్ లో. కాబట్టి ఈ శ్లోకాన్ని మెమరైజ్ చేసుకుంటే కూడా చాలా మంచిది. యస్యాస్తి భక్తిర్ భగవతి అకించన సర్వైర్ గుణైస్తత్ర సమాసతే సురాహ హరావభక్తశ్చ సరావభక్తస్య కుతో మహద్గుణ మనోరథేనాసతి ధావతో బహిః. అంటే కృష్ణుని పట్ల ఎవరైతే గనక యస్యాస్తి భక్తిర్ భగవతి, భగవతి అంటే దేవాది దేవుని ఎడా, దేవదేవుని ఎడా, కృష్ణుని ఎడా ఎవరైతే గనక భక్తిని పెట్టుకుంటారో అదేం జరుగుతుందంటే వాళ్ళకి సమస్త దేవతలలో ఉన్నటువంటి ధర్మ జ్ఞాన వైరాగ్యాలు అనేటువంటి మహద్గుణాలు ఆ మనిషిలో ప్రకటమవుతాయి. ఇదంతా న్యాచురల్ ప్రాసెస్ అనమాట. మనం చేయాల్సిందల్లా ఒక్కటే, కృష్ణ భగవానుడి యొక్క అనన్యమైనటువంటి భక్తి చేయాలి. ఆ ప్రాసెస్ ఎంత పవర్ఫుల్ అంటే మనకి మనలో సమస్త దేవతలలో ఉన్న ధర్మ జ్ఞాన వైరాగ్యము లాంటి మహద్గుణాలు మనలో ప్రకటం అవ్వడం మొదలవుతుంది. ఇలా కాకుండా వేరే చేసినటువంటి విధానంలో అలా కుదరదట. అలా అని మనం మనం అనుకుంటామేమో అని దానికి కూడా దానికి నెగేషన్ కూడా చెప్తున్నారు. భగవంతుడి భక్తులకి దేవతలలో ఉండేటువంటి దైవీ గుణాలన్నీ ఉంటాయి, కానీ భగవంతుడి భక్తుడు కాని వాడికి హరావ అభక్తశ్చ హరావ అభక్తస్య కుతో మహద్గుణ. అంటే అసలు భక్తుడు కాని వాటిలో ఏమైనా గుణాలు వాళ్ళు ఉంటాయా? మహద్గుణములు ఉంటాయా? గుణములు ఉండవచ్చు. మహద్గుణ, మహత్ అంటే గొప్ప గుణాలు, ధర్మము, జ్ఞానము, వైరాగ్యము లాంటి గొప్ప గొప్ప గుణాలు దేవతలలో ఉండేటువంటి గుణాలు ఉండడానికి సాధ్యమే లేదని చెప్తారు. కృష్ణ భక్తుడు కాని వాడిలో అసలు మహత్తరమైనటువంటి గుణములు ఉండవు అని ఈ శ్లోకంలో ప్రహ్లాదుడు చెప్తున్నాడు. మనం ఏమి రాసుకున్నటువంటి శ్లోకం కాదు ప్రహ్లాదు, అందుకనే అంత పవర్ ఉంటుంది అన్నమాట భాగవతం ఒరిజినల్. ఆ ఒరిజినల్ పవర్ మనం హ్యాండిల్ చేయలేదు, అంత పవర్ ఉంటుంది. కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. ఆచార్యుడే మనకి అది చెప్పగలగాలి. అది మనకు ప్రభుపాదుల వారి భాష్యంలో ఇంత చక్కగా రాశారు కాబట్టి మనకి తెలిసి వచ్చింది. హరావభక్త చెప్పుతో మహద్గుణ. ఎందుకు ఎందుకు భగవంతుడు భక్తుడు కాని వాడిలో ఎటువంటి మహత్తరమైనటువంటి గుణాలు ఉండవని చెప్తున్నారు? ఎందుకు? దానికి రీజన్ చెప్పాలి కదా. అందుకు అంటున్నారు మీరు అలా? మీరు ఎప్పుడు కృష్ణుడే గొప్ప అని ఎందుకు అంటున్నారు? కృష్ణుడు భక్తుడే గొప్ప ఎందుకు అంటున్నారు? కృష్ణుడు భక్తుడు కాని వాడికి మహత్తర గుణాలు ఏమంటున్నారు? ఎందుకు? దానికి ఆన్సర్ మనోరథేన ఆసతి ధావతో బహిహి. అంటే అలాగా ఉండేవాడట ఏం చేస్తారంటే, భక్తుడు కాని వాడట ఏం చేస్తారట, మనోధర్మము చే నడుపుబడే భగవన్ మాయనే సేవించుతూ ఉంటాడట. మనోరథం అంటే ఏంటంటే మనస్సు అనేటువంటి ఒక రథం ఉందన్నమాట లోపల. మనస్సు, మన మనస్సు ఏంటంటే అది అన్ని చోట్ల పరిగెత్తిస్తుంది ఒక రథం లాంటిది. దానికి గుర్రాలు ఉన్నాయి. అది అటు వెళ్ళిపోతుంది, కాసేపు ఇటు వెళ్ళిపోతుంది, అలా వెళ్ళిపోతుంది. ఒక మనకు స్మెల్ రాగానే అటు వెళ్ళిపోతుంది, చెవిలో సాగు వినగానే ఇటు వెళ్ళిపోతుంది, కంట్లో మొబైల్లో ఒకటి చూడంగానే అటు వెళ్ళిపోతుంది. ఇలా అలా 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 ఇటు అటు పరిగెడుతూ ఉంటుంది అని చెప్తాను. మనోరథేన అసతే ధావతో బహి, పరిగెడుతుంది. ధావతే అంటే పరిగెడుతుంది, బహి అంటే బయటికి పరిగెడుతుంది మనసు, లోపలికి కాదు. అంటే మన లోపలికి మనం వెళ్ళడం కాదు, బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అస్తమానం. ఎప్పుడు? హరావభక్తస్య. హరావభక్తస్య అంటే ఇక్కడ ఏం చెప్పారంటే, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, అటువంటి యోగ సాధన యందు నిష్ణాతుడైనను లేదా న్యాయబద్ధముగా కుటుంబమును బంధువులను పోషించిన వాడైనను వాడు భగవంతుని మాయని మాత్రమే సేవిస్తున్నాడు. ఎందుకంటే మనం జనరల్ గా చాలా గొప్పగా అనుకుంటాం, ఏంటి న్యాయబద్ధంగా ఉన్నానండి, కుటుంబాన్ని నేను పోషిస్తున్నానండి, బంధువుని నేను పోషిస్తున్నాను, నాకన్నా న్యాయంగా ఉన్నవాడు ఎవరు లేరు, నాకన్నా ధర్మంగా ఉన్నవాడు ఎవరు లేడు, నాకు భగవద్గీత అవసరం లేదు, నేనే ఒక నడిచే భగవద్గీతనే అని కొంతమంది ఫీల్ అయిపోతుంది. వాళ్ళకి ఇది ఆన్సర్ అండి.
అలాగే యోగ సాధన చేసేటువంటి నిష్ణాతులకు కూడా అదే ఏంటంటే వాళ్ళు మనోధర్మము చే నడుపుబడి భగవన్ మాయనే సేవిస్తున్నారు అంతేగాని వాళ్ళలో ఎటువంటి మహత్తరమైనటువంటి గుణములు ఉండవు. గొప్ప గొప్ప భక్తులు కృష్ణ భక్తులు ధ్రువ మహారాజు ప్రహ్లాదుడు పరీక్షిత్ మహారాజు భీష్ముడు అర్జునుడు భీముడు యుధిష్ఠిర మహారాజు కుంతీదేవి ఇంకా ద్రౌపదీదేవి హనుమంతుడు వీళ్ళందరిలో ఉండేటువంటి గుణాలు మహత్తరమైనటువంటి గుణాలు. శుద్ధ వైష్ణవుల గుణాలు సామాన్యంగా ఉంటాయా అంటే మన శ్రీల ప్రభుపాదులు వారి గుణములు రైట్. శుద్ధ వైష్ణవులు గురు మహారాజ్ జయపతాక స్వామి మహారాజ్ వాళ్ళలో ఉండేటువంటి గుణాలు ఎక్కడొస్తాయి ఎవరికి వస్తాయి అది కుదరదు ఎవరికి రాదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన సీక్రెట్ ఏంటంటే మనం కృష్ణ భక్తిని చేయాలి. కృష్ణుడు ఎందుకు ఎందుకు అలా కృష్ణ భక్తినే చెయ్యాలంటే కృష్ణుడు అన్నాడు మమైవాంసో జీవభూతే జీవలోక సనాతన అంటే మనమందరము కృష్ణుడి యొక్క అంశలము కాదు. మనమందరము ఇంకెవరి అంశలం కాదు కృష్ణుడి అంశం. ఎవరు చెప్పలే మమైవాంసో జీవభూతే జీవలోక సనాతన కృష్ణుడు మాత్రమే అన్నాడు సనాతనంగా ఇవాళ్ళో రేపో కాదు. ఇవాళ నేనేమి అంటించుకోవట్లేదు కృష్ణుడు వేరే ఎవరో నేను అంటించుకొని అంటించుకొని అంటించుకున్నా అలా కాదు. కృష్ణుడు మనం సనాతనంగా జీవులందరూ అలాగని చెప్పి వీలుగా కొంతమంది ఇలా అనుకుంటారు మేము వైష్ణవులం కాదండి మాకు అక్కర్లేదు కృష్ణుడు అని. చాలా తప్పు అబ్సల్యూట్లీ రా. ఎందుకంటే ప్రతి జీవికి కృష్ణుడు అంటున్నాడు కుక్కకి పందికి పిల్లికి కూడా కృష్ణుడే. మరి ఇంకా మనుషుల గురించి వేరే సపరేట్గా చెప్పాలా అమైవాంశ జీవలోక జీవభూత సనాతన మనుష్ఠాని ఇంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షది. మనందరం శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశలం కాబట్టి మనము అంశ అంశి యొక్క సేవ చేయాలి. కాబట్టి మనం అందరం కూడా కృష్ణ భక్తి చేయడం అనేది మన న్యాచురల్ పొజిషన్. అదేదో డిఫరెంట్ కొత్త పొజిషన్ కాదు ఎవరో కొత్త వాళ్ళని చేస్తున్నట్టు కాదు. మనలో ఉన్నటువంటి పరమాత్మని మనం ఎవరి యొక్క అంశలమో ఆయన సేవ చేస్తున్నాం. మనం చెయ్యాల్సినటువంటి పనిని మనం చేస్తున్నాం. మన ఒరిజినల్ పనికి మన ఒరిజినల్ పనికి ఒరిజినల్గా వచ్చినట్టుగా అంటే మన మాయ వదిలి మనం కరెక్ట్గా ఒక పొజిషన్కి వచ్చాము. ముక్తి హిత్వా అన్యత స్వరూపేణ వ్యవస్థితి అంటది బాగా. ముక్తి అంటే ఏంటి అన్యత ఉండేటువంటి రూప మన ఉపాధులను విడిచిపెట్టి మన ఒరిజినల్ ఉపాధికి వచ్చేవాడు. నేను భగవంతుడు భక్తుణ్ణి అంటే కొత్త ఉపాధిని నేను పెట్టుకోలే ఉన్న పిచ్చి ఉపాధులను వదిలిపెట్టాను అర్థం అది దాని. సో అలాగా చైతన్య చరితామృతంలో భక్తుల గుణాలన్నీ కూడా చెప్పారు. ఇందులో చాలా చాలా గుణాలు ఉన్నాయి. ఇందులో 26 గుణాలు గురించి చెప్పారు. ఎలాగైతే భక్తుడు దయతోటి నిండి ఉంటాడు నిజం చెప్తాడు సమదర్శి అయి ఉంటాడు ఉదారుడై ఉంటాడు వినమ్రుడై ఉంటాడు అకించనుడై ఉంటాడు పరోపకారి ప్రశాంతంగా ఉంటాడు కృష్ణుడి చరణాగతుడై ఉంటాడు మితంగా తింటాడు జితేంద్రుడై ఉంటాడు గంభీరంగా ఉంటాడు ఇలాగా మౌనంగా ఉంటాడు. సో ఇలాగా కొన్ని చెప్తున్నాం 26 క్వాలిటీస్ ఉంటాయి. అంటే దేవతల యొక్క లక్షణాల కన్నా ఇంకా ఎక్కువ లక్షణాలు కూడా వస్తాయి అన్నమాట భక్తులు. కాబట్టి ఇది మనం దీన్ని ఈజీగా లైట్ గా తీసుకోకూడదు. కృష్ణ చైతన్య మార్గం అనేది చాలా చాలా కంపల్సరీ మనం చెప్తాం కదా కంపల్సరీ అని. కంపల్సరీ అంటే ఏంటి మన స్కూల్లో టీచర్ చెప్తారు కంపల్సరీగా. మనం కంపల్సరీ అని చెప్తే కానీ ఆ పని చేయం కదా. ఎప్పుడైతే కంపల్సరీ మీరు కట్టాలి ఈ టైం లోపల కట్టకపోతే మీకు ఫైనాలిటీ అలా చేస్తే వరకు మా అప్పటి వరకు మనం చేయం. ఇదేంటి అంటే కృష్ణ చైతన్య మార్గం అనేది చేస్తే చేసాం వాళ్ళకి నచ్చిన వాళ్ళు వీళ్ళు చేసుకుంటారు వీళ్ళకి నచ్చిన వాళ్ళు చేసుకుంటారు అలాంటిది కాదు. అందరూ కంపల్సరీగా చేయాల్సి అది రైట్. సో అది విషయము మనము ఇంకొక శ్లోకాన్ని షార్ట్ గా కంప్లీట్ చేసుకొని స్టాప్ చేద్దాం క్లాస్ ని. హరిర్విసాక్షాద్ భగవాన్ శరీరిణాం ఆత్మా జునాశామివ తోయమీప్సితం. హిత్వా మహాంస్తం యది సజ్జతే గృహే హిత్వా మహాంస్తం యది సజ్జతే గృహే
तदा महत्वं वयसा दंपतीनां రైట్ ఎవరైనా చదవండి దీని శ్లోకం శిరీష మధ్య చదువుతారా చదువుతాను ప్రభుజీ ఓకే రెండు మీకు కూడా ఛాన్స్ ఇస్తాం మధ్య సత్య మధ్యజీ సత్య గ్రంథ మధ్యజీ మీకు కూడా ఛాన్స్ ఇస్తాను ఫస్ట్ ఒక శిరీష మధ్యజీ చదవండి ట్రాన్స్లేషన్ ఓకే ప్రభుజీ జలచరములు అపారమగు జలరాశి అందే నిలవగోరిన చందనమున బద్ధజీవులందరూ సహజముగా భగవంతుని విస్తారమగు అస్తిత్వమునందే నిలవగోరుదురు కనుక భౌతిక గణననుసరించి మహద్వ్యక్తి అయిన వాడు పరమాత్మని ఆశ్రయింపక కుటుంబ ఆసక్తుడైనచో అతని మహత్వము నీచ కులమునకు చెందిన నవయవ్వన దంపతుల మహత్వము వంటిదే యగును అమితముగా సంసార సక్తుడైన వాడు సమస్త ఆధ్యాత్మిక గుణములను కోల్పోవును భాష్యము మొసళ్ళు అత్యంత క్రూరమైన భయంకరమైన జంతువులైనను జలమును విడిచి నేలపైకి వచ్చినంతనే శక్తిహీనములగును జలము నుండి బయటకు వచ్చినప్పుడు అవి తమ సహజ శక్తిని ప్రదర్శింపజాలవు అదే విధముగా సర్వవ్యాప్తియగు పరమాత్ముడు సమస్త జీవులకు మూలమై ఉన్నాడు జీవులందరూ అతని అంశలే జీవుడు సర్వవ్యాపియగు వాసుదేవుని సంబంధమున ఉన్నప్పుడు తన ఆధ్యాత్మిక శక్తిని ప్రదర్శింపగలడు జలమునందు మొసలి తన బలమును చూపగలుగుటచే ఇది పోలును అనగా జీవుడు ఆధ్యాత్మిక కర్మలలో నెలకొని ఆధ్యాత్మిక జగత్తునందు నిలిచి ఉన్నప్పుడే అతని మహత్వము అనుభూతమగును వేదజ్ఞాన పారంగతులైనప్పటికీ పలువురు గృహస్థులు గృహాసక్తులైయుందురు ఆధ్యాత్మిక శక్తి రహితులైనందున వారచ్చటి జలము నుండి బయటపడిన మొసళ్లతో పోల్చబడేది వారి మహత్వము నవయవ్వన వంతుల మహత్వము వంటిదే నవయవ్వన దంపతులు నిరక్షరాసులైనను పరస్పర పొగడతలతో తాత్కాలికమగు సౌందర్యమునకు ఆకర్షితులగుదురు ఏం ప్రభుజీ అటువంటి మహత్వమును గుణహీనులగు నిమ్న కులజులే మెచ్చుకొందురు కనుక లాస్ట్ పారాగ్రాఫ్ సత్యమాత హరే కృష్ణ ప్రభుజీ కనుక సమస్త జీవులకు మూలమైనట్టి పరమాత్మని ఆశ్రయమునే ఎల్లరూ కోరవలసి ఉన్నది నామ మాత్రమే సాంసారిక సుఖమునందు ఎవరిను కాలం వృధా చేయరాదు వైదిక నాగరికత యందు అటువంటి కుంటి జీవనము కేవలం 50 ఏళ్ల వరకే అనుమతింపబడినది ఇదప మనుషుడు కుటుంబ జీవనమును విడిచిపెట్టి వానప్రస్థాశ్రమమును అంటే ఆధ్యాత్మిక జ్ఞాన సాధనకై ఉన్నట్టు ఏకాంత జీవనము లేదా సన్యాసాశ్రమమును అంటే పూర్తిగా భగవదాశ్రమను పొంది ఉండేది సన్యాస జీవనమును స్వీకరింపవలను హరే కృష్ణ ప్రభు చాలా పవర్ఫుల్ విషయం చెప్పాడండి ప్రహ్లాదుడు ఏమన్నాడు జలచరములు అపారము జలరాశి అంది నిలువ కోరిన చందమున బద్ధ జీవులందరూ సహజముగా భగవంతుని విస్తారముగు అస్తిత్వమునందే నిలువ కోరు అంటే కృష్ణ చైతన్యం అనేది ఎలాంటిదంటే ఒక చేపకి నీళ్ళు ఎంత ముఖ్యమో మనకి కృష్ణ చైతన్యం అనేది అంత ముఖ్యం ఇంతకు చెప్పా కదా కంపల్సరీ అది అంటే ఏదో వీళ్ళు కొంతమంది వాళ్ళకి అలాగా నచ్చింది కాబట్టి వాళ్ళు అలా చేసుకుంటున్నారు మనకి నచ్చినట్టు మనం చేసుకుంటున్నాం అన్నది వీలే లేదు అందరికీ కంపల్సరీ ప్రతి వాడికి కంపల్సరీ ప్రతి జీవికి కూడా కంపల్సరీ జలచరములకు ఎలాగైతే ఎలా అంటే చేపలకి నీళ్లు అవసరం కదా నీళ్ళు అనేవి చేపలకి ప్రాణం లాంటివి అలాగే కృష్ణుడు మనందరికీ ప్రాణం మనందరికీ కూడా కృష్ణుడు ప్రాణం అను రైట్ మనం ఎప్పుడైతే కృష్ణుని వదిలిపెట్టేస్తామో అసలు మనం ప్రాణాన్ని వదిలిపెట్టినట్టు లెక్క ఎలాగైతే నీళ్లలోంచి చేప బయటపడ్డట్టే అది విలవిలవిలవిలవిలా అరుపుకుంటుంది
అలా మనం కూడా సంతోషంగా ఉండడానికి సాధ్యమే లేదు. చైతన్యం అసలు కృష్ణ చైతన్యం మార్గాన్ని పక్కన పెట్టి నేను సంతోషంగా ఉంటాను అనుకోవడం అనేది అది ఒక చేప నీళ్లను వదిలిపెట్టి సంతోషంగా ఉంటాను అని అనుకోవడం లాంటిది. అంత మూర్ఖ రైట్ ఇది అంత అవసరం అంత రైట్. కనుక భౌతిక గణనను అనుసరించి మహత్ వ్యక్తి అయిన వాడు పరమాత్మని ఆశ్రయింపక కుటుంబాసక్తుడైతే గనక అంటే భగవంతుణ్ణి మనం ఆశ్రయించకుండా కుటుంబం పైన ఆసక్తిగా ఉండి చాలా గొప్పవాళ్ళం అని అనుకుంటే గనక నలుగురు మన్ని చప్పట్లు కొట్టవచ్చు. అబ్బా చాలా గొప్పవాడు అండి, చాలా దానాలు చేస్తాడు, చాలా మంచి వాడు ఇంటికి చూసుకుంటాడు అని వాళ్ళు పొగడవచ్చు. కానీ అసలు అది అది కుంటి జీవితం అంటున్నాడు చైతన్య మన ప్రభుపాదం. అంటే అసలు అది వేస్ట్ అని అంటే దానికి ఎటువంటి పవర్ అనేది లేదు. అంటే ఎవరో మన నలుగురు పోయినంత మాత్రాన మనం గొప్పవాళ్ళం అయితే మనం చెయ్యాల్సినటువంటి పని చెయ్యకుండా అక్కర్లేని పనిని చేసి నేను గొప్పవాడిని అని నలుగురు చేత మనం పొగిడించుకుని అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. మనం చెయ్యాల్సిన పని ఇది పరమాత్మని ఆశ్రయించడం అనేది ప్రతి జీవి చేయాల్సినటువంటి పని, కంపల్సరీగా చేయాల్సినటువంటి పని. ఏంటి? పరమాత్ముణ్ణి ఆశ్రయించాలి. అయితే ఎలాగైతే కనుక నీచ కులముకు చెందిన నవయవ్వన దంపతులు మహాత్మ్యము ఎలా ఎలాగైతే వాళ్ళది ఉంటుందో అలాగుంటది. ఈ మహా ఎవరైతే పరమాత్మని విడిచిపెట్టి కుటుంబాసక్తి కలిగినటువంటి వాడి మహాత్మ్యం కూడా అలాంటిదే. అంటే దానికి ఎటువంటి విలువ అనేది లేదు రైట్. సో ఇది మనం తెలుసుకోవాలన్నమాట. ఇంత కూడా చాలా ఇంపార్టెంట్ రైట్. సో ఈ నామమాత్రపు సాంసారిక సుఖమునందు కాలం వృధా చెయ్యకూడదు. అందులో ఎటువంటి సుఖం అనేది యాక్చువల్గా లేదు. అదొక ఎండమావుల లాంటిది. అది ఎండమావుల వెంట వెళ్ళినంత మాత్రాన నీళ్లు దొరకవు. నీళ్లు ఉన్నట్టుగా అనిపిస్తుంది, దాన్ని ఆ నీళ్ల కోసం అని మనం ఆ ఎడారిలో అన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఆ ఎండలో కాలిపోతుంది, చివరికి అక్కడికి వెళ్తే నీళ్లు కూడా ఉండవు. ఇదే యాక్చువల్గా భౌతిక ప్రపంచం. ఈ నామమాత్రపు సాంసారిక సుఖం అనేది అది వేస్ట్ అని చెప్తున్నారు అన్నమాట. కాలాన్ని అందులో వృధా చేయకూడదు. అందుకోసమని వైదిక నాగరికత ఏం చెప్పారంటే 25 ఏళ్ళు 50 ఏళ్ళు అంతే మ్యాక్సిమం. గృహస్థ జీవితం అంటే బ్రహ్మచారి 0 to 25, 20 సంవత్సరాలు బ్రహ్మచారి, 25 to 50 గృహస్థ ఆశ్రమం, 50 అయిపోయిందా స్టాప్, తర్వాత ఇంకా వానప్రస్థ ఆశ్రమం అంటే వాళ్ళు వనాలకు వెళ్ళడం, అంటే కొద్దిగా తగ్గించుకోవడం, ఇంకా కుటుంబ జీవనము ఆ బంధనాలను తగ్గించుకొని భగవంతుడి సేవ పైన అనురక్తున్నాం. 75 దాటిన తర్వాత సన్యాసం. అలాగ మనకి వైదికమైనటువంటి సంస్కృతి ఈ 4 ఆశ్రమాలని కృష్ణ భగవానుడు తయారు చేసి ఇచ్చాడు. ఎందుకంటే మనకి పడుచుకున్న వాళ్ళకి 25 ఇయర్స్ ఉన్న వాళ్ళకి, 25 to 50 ఉన్న వాళ్ళకి చెప్తే వాళ్ళకి అది న్యాచురల్ గా అనిపించకపోవచ్చు. కాబట్టి కృష్ణుడు కొద్దిగా ఛాన్స్ ఇస్తున్నాడు. ఓకే 25 to 50 దాటిన తర్వాత తగ్గించాలి, 75 దాటిన తర్వాత కంపల్సరీగా స్టాప్ చేయాలి అని. అంటే చేసిన వాడు భగవంతుడి ధామానికి వెళ్తాడు, చెయ్యని వాడు పట్టించుకున్న వాడు ఏమవుతున్నాడు పరిస్థితి అంతే. ఈ ఎడారిలో అలా తిరుగుతూ ఉంటాడు, ఆ సుఖాన్ని అలా వెతుక్కుంటూ ఉంటాడు. ఆ సుఖం ఎప్పటికీ దొరకదు. మళ్ళా ఇంకో జన్మ ఎత్తుతాడు, మళ్ళా ఏదో సుఖం వెతుక్కుంటూ ఉంటాడు, అది కూడా దొరకదు. మనం ఎన్నో విన్నాం కదా కదా. సో ఇలాంటి తాత్కాలికమైనటువంటి సుఖాలని మనం కట్టబడకూడదు. కృష్ణ భగవానుడి యొక్క సేవను చేయడము చాలా ముఖ్యం. భగవంతుడి భక్తుల యొక్క సాంగత్యాన్ని మనం కోరుకోవాలి. భగవంతుడి భక్తి మనం చేయాలి. ఇదే మన న్యాచురల్ పొజిషన్. ఎలాగైతే నీళ్లలో ఒక చేప ఉంటుందో అప్పుడు అది హ్యాపీగా ఉంటుంది, అలాగే మనం కూడా హ్యాపీగా ఉంటుంది. హరే కృష్ణ. అందరికి ధన్యవాదాలు. వాళ్ళని కొద్దిగా షార్ట్ గా క్లోజ్ చేస్తాను. ఎస్ హరే కృష్ణ.